ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే దాన్ని అంటించి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కరోనా విపత్కర పరిస్థితిని జయించారు కానీ గ్రామ పంచాయతీ అలసత్వంతో వచ్చేటువంటి రోగాలతోటి భద్రాచల చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ఆసుపత్రుల పాలవుతున్నారు లక్షలాది రూపాయలు క్యాన్సర్ లాంటి మహాప్రమాదకరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలకు వస్తున్నాయంటే కేవలం అది భద్రాచల గ్రామ పంచాయతీ యొక్క అలసత్వం వలన మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అనేక మార్లు ఎమ్మెల్యే గారికి గ్రామ పంచాయతీ అధికారులకు సబ్ కలెక్టర్ కలెక్టర్ అందరికీ వినతి పత్రాలు ఇస్తే ఆ వినతి పత్రాలన్నీ కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఎందుకంటే ఏదైనా అధికారికి ఒక కంప్లైంట్ ఇస్తే కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది ఒక నియమం ఉంటుంది 8 సంవత్సరాల నుంచి కూడా పూర్తి చేయకపోతే దాని అర్థం ఏంటో ఇక్కడ ఉండేటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయం ఒక్క భద్రాచలానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజలకే కాదు సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన ముందుకు వచ్చి ఇక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీ పైన ఒత్తిడి తెస్తే తప్ప ఈ యొక్క పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క గోసని పట్టించుకోవాల్సిందిగా ప్రార్థన భారతదేశంలో ప్రధాన పుణ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం చారిత్రాత్మకంగా చూసినా పురాణ ప్రసిద్ధంగా చూసినా భద్రాచలం ఎటు చూసినా రామనామంతో మారుమోగాల్సిన భద్రాచలంలో నేడు మురికి కోపంలో దుర్వాసన మధ్య భద్రాద్రి రాముడితో పాటు భద్రాచలంలో ఉన్న ప్రజలు అలాగే భద్రాద్రి రాముడిని చూద్దామనుకున్న వచ్చిన ప్రజలు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు కారణం పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్ర గోదావరి తీరం స్నానం చేసి పుణ్యం మూట కట్టుకుందామని వచ్చేటువంటి ప్రజలకి అనేక రకాలైన రోగాలు రావడానికి మూలమైనటువంటి ఊరిలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా తీసుకొచ్చి చచ్చిన పందులు కుక్కలతో సహా తెచ్చి అక్కడ వేసి వాటిని మట్టిలో కప్పకుండా కేవలం అక్కడ మంట పెడతా ఉన్నారు దీనివల్ల పొగ ఏర్పడుతోంది ఈ పొగ వల్ల దుర్గంధం ఇళ్లలో ఉండేటువంటి ప్రజలే కాకుండా భద్రాచలి రాముడిని చూడడానికి వచ్చినటువంటి యాత్రికులు సత్రాల్లో ఉండే యాత్రికులు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నారు రోజు ఇదే విధంగా రావణ కాష్టంలాగా ఉంది ఒకరోజు కాదు 2 రోజులు కాదు ఎక్కడా పోయొద్దు అన్నటువంటి చెత్తని భద్రాచలంలో గోదావరి తీరంలో పోస్తూ ఉన్నారు భద్రాచలం చుట్టుపక్కల ఎక్కడా కూడా పోయడానికి ఎవరికి వాళ్ళు కాలనీ వాళ్ళు వద్దంటే చివరికి ఏమీ అనలేరు వీళ్ళు రామభక్తులు మూసుకొని వెళ్ళిపోతారు రామాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మూసుకొని కూర్చుంటారు ఏమీ చేయలేరు అసమర్థులు వీళ్ళు అని గత ఎన్నో సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది ఇక్కడ ఇప్పటికైనా మేము
ఇప్పుడు ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం, మీ మీడియా మిత్రులు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, గతంలో మీడియా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా దీన్ని ప్రసారం చేసినాయి. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ పంచాయతీ యువకు కానీ, ఇక్కడ ఉన్న తహసీల్దార్కి కానీ, ఇక్కడ ఉన్న కలెక్టర్కి కానీ, సంబంధిత మంత్రికి కానీ ఎవరికి కూడా దీన్ని చీమగుట్టినట్టు లేదు. భద్రాచలం ప్రజలు, యాత్రికులు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇకనైనా సరే మీ మీడియా ద్వారా తెలియచేస్తూ ఉన్నాం, ఇది అల్టిమేట్ మాత్రమే. ఇలా ఇప్పటికి వీళ్ళు మార్చి ఈ కరకట్ట పక్కన ఉన్నటువంటి చెత్త డంపింగ్ యార్డ్ని మార్చకపోతే భవిష్యత్తులో రేపు చేసేటువంటి ధర్నాకు కానీ, మేము చేసుకునే ప్రయత్నానికి కానీ ఎవరు ఆపలేరు. మేము కరకట్ట మీదకి కనీసం ట్రాక్టర్లు కూడా రాకుండా అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 4 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. ఈ 4 రోజుల్లో ఎక్కడైనా సరే ఖాళీ స్థలం దూరంగా, ఊరికి దూరంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న చోట్ల ఏర్పాటు చేసుకోవాలి. గోదావరి తీరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని 4 రోజులు టైం ఇస్తాం. అంతేగా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఈవో అలాగే తహసీల్దార్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, స్పందించి ఈ డంపింగ్ యార్డ్ని దూరంగా పంపించే మార్గం చేయాలి. లేని పక్షంలో మేము ట్రాక్టర్లను కూడా అడ్డుకుంటాం, ట్రాక్టర్లకి ఎదురుకుంటా నిలబడతాం. కరకట్ట మీదకి ఒక ట్రాక్టర్ కూడా, చెత్త ట్రాక్టర్ కూడా వెళ్లకుండా అడ్డుకొని మా ప్రయత్నాన్ని మేము సఫలీకృతం చేసుకుంటాం. మా ప్రజలను మేమే రక్షించుకుందామని ఆలోచన చేస్తూ ఉన్నాం. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, భద్రాచలం వచ్చేటువంటి రాముడి సన్నిధికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా మేము చేసే ఈ ప్రయత్నానికి మీ మీడియా మిత్రులు కూడా సహకరించి దీన్ని హైలైట్ చేస్తారని, ప్రజల బాధల్ని మంత్రి వరకు ముఖ్యమంత్రి